కడప జిల్లా సిద్ధవటం మండలం శాఖారాజుపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 23 సంవత్సరాల నుంచి పాలెం సుబ్బారెడ్డి అనుభవంలో ఉంది. సర్వే నంబర్లు హైకోర్టు స్టే ఉన్నా కూడా సిద్ధవటం కోర్టు వారు విచారణ జరిపి ఆ సర్వే నంబర్పై డిగ్రీ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా దానిని కూడా లెక్క చేయకుండా గుడ్డుషప్పుడు కాకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని పాలెం సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. కార్డు కంప్లైంట్ ఇచ్చినాము, ఎంఆర్ఓ వాళ్ళ కార్డు కంప్లైంట్ ఇచ్చినాము. ఈ అన్ని అన్ని పత్రాలు సార్, ఒక కడప జిల్లా సిద్ధవటం మండలము శాఖరాజుపల్లి పంచాయతీ గ్రామంలో ఉండేది. 424 సర్వే నెంబరు, 423 సర్వే నెంబరు, 10 లాటర్లో మాకు ఆల్రెడీ అలైనేషన్ ఉంది. ప్లస్ ల్యాండ్ ఎక్వేషన్ కూడా దాని కింద మాకు అయిపోయింది, అమలైపోయింది. అయినా కూడా 424లో మేము స్థలం ఉందని చెప్పేసి మేము మా స్థలం మేము ఆడి వరకు మేము ఆక్యుపై చేసుకొని మా స్థలంలో వచ్చేసి వేరే వాళ్ళు ప్రతిసారి మాకుంది మాకుంది మాకుందని మేము మా ముందుకు డౌట్ వస్తామంటే మేమేం చేసినామంటే కోర్టు పోయి కోర్టు నుంచి హైకోర్టు నుంచి కూడా కాగితాలు తీసుకొచ్చి కోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా అయిపోయింది. ఆ జడ్జిమెంట్ నెంబర్ కూడా మాకు వచ్చేసింది. ఆ కోర్టు జడ్జిమెంట్ నెంబర్ కూడా 437/2019. కానీ ఇప్పుడు ఎవరిని లెక్క చేయకుండా అందులో ఆదివారం పూట సెలవు దినాలలోనే మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. నేనైతే విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, బంట్రోత్ గారికి ముగ్గురికి ఫోన్ చేసినాను. ఫోన్ చేసినా కూడా వాళ్ళమో మేడమో ఏం చెప్పిందంటే నేను విఆర్ఓ ఫోన్ చేస్తాను అన్నాడు అనింది. మళ్ళీ తర్వాత విఆర్ఓ కూడా వచ్చి మేము వచ్చి చూస్తాము అని అన్నాడు సార్. ఇదంతా దౌర్జన్యం సార్. ఒకసారి మొత్తం చూడండి సార్ ఎంత ఉందో. నా కాగితాలన్నీ నేను తీసుకుపోయి రెవెన్యూ ఆఫీస్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతాంటే నా రికార్డు వెరిఫికేషన్ చేయండి, నా 1B అడుగులు చెక్ చేయండి అంటే ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకున్న నాదులేరు. నేను పెట్టిన అర్జీలన్నీ దాదాపు ఒక 100 అర్జీలన్నీ ఉన్నాయి. ఆ 100 అర్జీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను కావాలంటే చూపిస్తాను. రేపు మళ్ళీ నేను గ్రీవెన్స్ చేయాలి, రేపు సోమవారం పోయి నేను ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు ఉన్నారో అది అప్లై చేస్తారు కదా. ఒక అడుగులు గోడ పెట్టారు, 2 అడుగులు గోడ పెట్టారు. ఆ గోడ మీద ఆ గోడ అని చెప్పేసి దాన్ని ఆక్రమించేసి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ పక్కన వేసేసి వాళ్ళకి సంబంధం బాలాజీ వచ్చేసి ఇక్కడ మన సర్పంచ్ బాలాజీ ఎప్పుడైతే బాలాజీ సర్పంచ్ అయినాడో మొత్తం పినామీ పేర్లతో దాదాపు ఈ దీంట్లోనే 20 డీపారాలు అనుబంధ పత్రాలు తయారు చేసుకొని ఈ 20 అనుబంధ పత్రాలు ఒకరికి ఏదో 1 లక్ష 2 లక్షలు కదో అమ్ముకొని అదో 3 అడుగులు దిమ్మి లేపించి పెట్టాడు. ఇదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 20 తయారు చేయించుకున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ సంబంధం లేని వాళ్ళు, సర్వే నెంబర్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాతవి క్యాన్సిల్ చేసి మేము కొత్త అనుబంధ పత్రం ఇచ్చినామంటున్నారు. ఆ అనుబంధ పత్రం తీసుకున్న వాళ్ళు ఆ సర్వే నెంబర్ ఏదో వాళ్ళకి తెలియదు అసలు. యాక్చువల్గాను ఆ పేరు ఊరికో తెలియదు. కానీ పేరు ఉండేది ఒకరు, ఇక్కడ దౌర్జన్యంగా ఆక్రమించి బిల్డింగులు కట్టేది ఇంకొకరు సార్. దీని మీద దాదాపు 1996 నుంచి దీని మీద మేము ఉన్నాము. మా రికార్డు మొత్తం A to Z ఆర్డీఓ కార్డు ఉంది, కలెక్టర్ గారు ఉంది, సెక్రటరీ ఆఫీస్లో ఉంది. తర్వాత ఇప్పుడు కూడా నా దగ్గర రికార్డు ఉంది. మీ ప్రెస్ వాళ్ళకి నేను ఎన్నోసార్లు ఇచ్చినాను, మొరబెట్టుకున్నాడు కూడా. మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలా వరకు వచ్చి అందరికీ తెలిసి విషయం దాదాపు 10 సార్లు కనుక పేపర్లో కూడా పడింది. ఏం చేస్తాం సార్, ఇంత దుర్మార్గం సార్. మేము మన పనుల మీద మనం తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇదంతా చేసి ఆక్యుపై చేస్తున్నారు సార్.